నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి ఆ తరువాత నుంచి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవడంతో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, జగన్ బంధువులు సైతం పార్టీని వీడుతున్నారు. ఇక గతంలో వివిధ జిల్లాల్లో గెలిచిన మున్సిపాలిటీలు, జెడ్పీ చైర్మన్లు సైతం పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గానికి చెందిన నేతలు హ్యాండ్ ఇచ్చారు. కమలాపురం మున్సిపల్ చైర్మన్తో పాటు ఇతర కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరి ఇటు రవీంద్రనాథ్ రెడ్డికి, అటు పార్టీ అధినేత జగన్కు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం పురపాలక సంఘం రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ఈ పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోవడంపై టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదపడంతో పురపాలక చైర్మన్ మార్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్ నూరి, రాజేశ్వరి, సలీలా, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు. ఇప్పటికే కొందరు కౌన్సిలర్లు టీడీపీలో చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యాబలం 10కి పెరిగింది. ఇప్పుడు కమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ సంఖ్యాబలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టుగా భావించవచ్చు. త్వరలో జరిగే మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కమలాపురం మున్సిపాలిటీలో జరిగిన పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టయింది. వైసీపీ చేతిలోంచి ఈ పురపాలక సంఘం టీడీపీ ఖాతాలో పడబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చాయని, అందుకే పార్టీ మారుతున్నట్టు పురపాలక సంఘం చైర్మన్ మర్పూరి మేరీతో పాటు కౌన్సిలర్లు చెప్పారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉండడంతో పార్టీ మారామని పేర్కొన్నారు. ఈ నెల 20న జరిగే మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కొత్త చైర్మన్ను ఎన్నుకునే అవకాశం ఉంది.